చనిపోయేటప్పుడు గౌతమ బుద్ధుడు ఆఖరి శ్వాస పీల్చక ముందు చెప్పాడు, మోక్ష మార్గం మీద సాధన చేయడానికి పరిశోధన చేయడానికి నా జీవితమే గడిచిపోయింది, కాని నాకు సంపూర్ణంగా నా మనస్సాక్షి ఒప్పుకునే మార్గం నాకు కనపడలేదు. కానీ ఇప్పుడే నా మనస్సులో ఒక దివ్య జ్ఞాన జ్యోతి వెలుగుతోంది. ఆ జ్యోతి నా చేతి ఇలా పలికిస్తోంది, నేను మరణించిన తరువాత 500 ఏళ్ల తర్వాత ఒక మహాబుద్ధుడు అవతరిస్తాడు, మన దేశంలో కాదు ఇంకొక దేశంలో. ఆ దేశ ప్రజలు వాళ్ల భాషలో అతనిని మితయ అని పిలుస్తారు. వృద్ధాప్యాన్ని బట్టి సరిగా పలకలేకపోయారు. రాసిన వాళ్ళది పాలీ భాష, బౌద్ధ గ్రంథాలన్నీ రాసింది పాలీ భాష, సంస్కృతం కూడా కాదు అది. గనక మెసయ అనే మాట అక్కడ మితయ అని రాయబడింది. ఆ దేశ ప్రజలు అతనిని మితయ అని పిలుస్తారు. అతను మహాబుద్ధుడై ఉంటాడు. నేను చనిపోయిన 500 ఏళ్లకి మహాబుద్ధుడు పుడతాడు. ఆయనే మీకు నిజమైన మోక్ష మార్గాన్ని నేర్పించగలుగుతాడు. ఆయన కొరకు ఎదురు చూడండి అని చెప్పి ఆయన కన్ను మూశాడని బౌద్ధ మత గ్రంథమైన దీర్ఘ నికాయ అనే గ్రంథంలో రాయబడింది.